ఈ ప్రోగ్రాంలో అనేక మానసిక విషయాలే కాకుండా కొన్ని సాంఘిక విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు నేను కామన్గా ఉండే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని మీరు వినుంటారు. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేది ఒక డిజార్డర్ అని గుర్తుపడడానికి జనరల్గా మన సమాజంలో కొద్దిగా టైం పడుతుంది. నమస్కారం, నేను డాక్టర్ జి ప్రసాద్ రావు, సీనియర్ మానసిక వైద్యుడిని, ఆశా హాస్పిటల్లో హైదరాబాద్ నుంచి. ఈ రకంగా మీతో కలవడం చాలా ఆనందదాయకంగా ఉంది. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేది ఒక డిజార్డర్ అని గుర్తుపడడానికి జనరల్గా మన సమాజంలో కొద్దిగా టైం పడుతుంది. ఎందుకో తెలుసా? మన సమాజంలో ముఖ్యంగా 15 నుంచి 50 ఏళ్ళ మధ్య ఉండే వయసున్న వాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే ఎక్కువ శుభ్రత పట్టింపు మన సమాజంలో ఎక్కువ. శుభ్రతను పట్టింపు పట్టించుకునే తీరులో 2 సార్లు కడుక్కునే బదులు 3 సార్లు కడుక్కుంటే శుభ్రత ఎక్కువ అని అనుకుంటూ వదిలేసే రకం. ఇక్కడ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ గురించి మాట్లాడినప్పుడు 2-3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే ఎప్పుడు అబ్సెషన్ అంటాం, ఎప్పుడు కంపల్షన్ అంటాం, ఈ అబ్సెషన్స్ కంపల్షన్స్కి మూల కారణం ఏమిటి అని తెలుసుకునే ముందర ఫస్ట్ అసలు అబ్సెషన్స్ అనేది మన సమాజంలో ప్రతి వ్యక్తికి కొన్ని కొన్ని విషయాల్లో అబ్సెసివ్గా ఉండడం చాలా అవసరం. ఉదాహరణకి ఒక టైంకి స్టార్ట్ చేయాలంటే ఒక టైంకి ఉండాలి అనేది ఒక అబ్సెసివ్నెస్. అంటే అది నార్మల్ అబ్సెషన్ అని కూడా అనుకోవచ్చు కదా. మరి అలాగే ఈ ఇల్లు శుభ్రంగా ఉండాలి, గడప శుభ్రంగా ఉంచాలి, మన ఇల్లు రోజు పొద్దున కడుక్కుని ముగ్గేసుకుని అలాగే వాకిడి కడుక్కుని లోపల లోగిలు కడుక్కుని ఇంట్లో పాత్రలు శుభ్రంగా కడుక్కోవడం, ఇవన్నీ కూడా మనకి ఒక శుభ్రతను సూచకం, ఆరోగ్యదాయానికి సూచకం. కానీ ఎక్కడ నార్మల్సీ నుంచి అబ్నార్మల్సీకి, అంటే ఎక్కడ నార్మల్సీ నుంచి రోగానికి ఫర్ ఎగ్జాంపుల్ మారుతుందో తెలుసుకోవడానికి కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటాం. అబ్సెషన్ అంటే ఏంటి? అబ్సెషన్ అంటే ఒక మనిషికి రిపీటెడ్గా, అంటే ఒక డౌట్ కానీ, ఒక అనుమానం, లేకపోతే ఒక ఆలోచన కానీ థాట్, అలాగే ఒక భయం కానీ, అలాగే అప్పుడప్పుడు చేసిన పని సరిగ్గా చేసామా లేదా అనే అనుమానం కానీ, ఈ 4 కూడా ఎంత ఫోర్స్ఫుల్గా వస్తాయంటే ఆ వ్యక్తికి ఆలోచన తీసుకునే అవకాశం లేదు. దాంతోపాటు ఏమవుతుందంటే ఆలోచనతో పాటు ఆందోళన కూడా ఉంటుంది. ఉదాహరణకి నా చేయ శుభ్రంగా ఉందా లేదా, నా చేయ ఏమైనా మలినం అంటిందా, నా చేయ యూరిన్ అంటిందా, లేకపోతే మలమూత్రాలు నా చేతిలో మిగిలిపోయిందా, నా చేతిలో మలమూత్రాలు మిగిలిపోతే ఆహారాన్ని తగులుతుందా. అంటే ఈ ఇలా అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు దాదాపు కంటిన్యూస్గా వస్తుంటాయి. రావడమే కాకుండా అతి ఆందోళన కలగజేస్తుంటాయి. ఈ అతి ఆందోళనలో ఆ వ్యక్తి తట్టుకోలేక ఆలోచనను కానీ అనుమానాన్ని కానీ ఆ పర్టికులర్ భావాల్ని, ఆలోచనల్ని, లేకపోతే ఈ ఇంకో యాక్షన్ తోటి తగ్గించుకుందాం అనుకుంటారు. ఉదాహరణకి చేతులు శుభ్రంగా లేదంటే మామూలుగా మనం 2 సార్లు కడుక్కుంటాం. కాకపోతే ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఉన్నవాళ్ళు 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, ఇంకా దానికి లెక్కే లేదు. ఇలా కడుక్కుంటూ పోవడం, మళ్ళీ చూసుకోవడం, చేయి శుభ్రంగా లేదనుకోవడం, మళ్ళీ కడుక్కోవడం. అంటే అప్పుడప్పుడు దీంట్లో ఒక మ్యాజిక్ ఫిగర్ కలుపుకుంటుంటారు. 3 సార్లు కడుక్కుందాం, ప్రతిసారి 4 సార్లు కడుక్కుందాం, లేకపోతే ప్రతిసారి 7 సార్లు కడుక్కుందాం. మళ్ళీ ఇక్కడ అనుమానం జోడై ఒక నేను సరిగ్గా 7 సార్లు కడుక్కున్నాను లేదని మళ్ళీ 7 సార్లు అవుతూ ఉంటుంది. అంటే అబ్సెషన్స్లో కొంత మ్యాజికల్ థింకింగ్ అంటాం. అంటే ఒక రకంగా చేస్తే ఇలా చేస్తే, ఉదాహరణకి ఇంకొక రకమైన పేషెంట్స్లో నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. ఉదాహరణకి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి, వాళ్ళ తల్లిగారికో వాళ్ళ బ్రదర్కో ఏదో చెడు అవుతుందని, అలా అవుతుందనే ఆలోచన వచ్చినప్పుడు వెంటనే రామరామ అని అనుకోవడము, దండం పెట్టుకోవడము, చేయి కడుక్కోవడము, అంటే ఏదో ఇంకొక కంపల్షన్. సో ఇక్కడ ఈ డిజార్డర్లో 2 భాగాలు ముఖ్యంగా ఏంటంటే, ఒకటి రిపీటెడ్ ఆలోచనలు కానీ, అనుమానం కానీ, భయం కానీ, ఆలోచనలు కానీ, ఇందాక చెప్పిన దాంట్లో మర్చిపోయాను నేను, ఇమేజెస్ కూడా కొంతమంది కనబడుతుంటాయి. అంటే ఒక చెడు ఇమేజెస్, ఆ చెడు ఇమేజెస్ వచ్చినప్పుడు అరే నాకే చెడు ఇమేజ్ వస్తుంది అని భయపడుతూ దాన్ని తప్పించుకునే దానికి ఒక కంపల్షన్స్. కంపల్షన్స్లో 3-4 ఉన్నాయి. ఉదాహరణకి తలుపు సరిగ్గా గడియ వేసామా లేదా అని చూసుకోవడం, 2-3 సార్లు చూసుకోవడమే కాదు, తాళం వేసిన తర్వాత ఒక
2 కిలోమీటర్లు వెళ్ళి వెనక్కి వచ్చి మళ్ళీ తాళం వేసాను లేదా చెక్ చేసుకునే వాళ్ళు ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ అనుమానం ఎంత లోతుగా పీక్కుపోతుందంటే ఆ మనిషి యొక్క నిత్య జీవితంలో, ఉదాహరణకి ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్లో తను మలినమో మలమూత్రాలో లేకపోతే మైలా అని ఉన్నాయి కొన్ని కొన్ని, ఇప్పుడు బ్రాహ్మణుల్లో కానీ వైశ్యుల్లో కానీ కొన్ని కొంతమంది ఆచారాలు ఉండే వాళ్ళల్లో ఈ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ వచ్చినప్పుడు మైల, ఉదాహరణకి నేను చావును చూస్తే చావును వాళ్ళని ముట్టుకుంటే చెడు అవుతుంది అనే తలంపుతోటి మాటి మాటికి స్నానం చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఒక్క మాట చెప్పుకోవాలంటే ఈ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్లో ముఖ్యంగా ఇవే ఉంటాయి. చెక్ చేసుకోవడము, చేయి కడుక్కోవడము, తలుపు వేసిందే వేయడము, రిపీటెడ్గా మొక్కుకోవడము. దీంట్లో కొంతమందికి సెక్సువల్ అబ్సెషన్స్ కూడా రావచ్చు. అంటే సెక్స్ చేయకూడని వాళ్ళ గురించి తను చేస్తానేమో అనే తలంపు కానీ భయం కానీ, అలాగే దేవుడితోటి చెడు ఆలోచనలు రావడం కానీ జరుగుతుంటాయి. దాని బ్లిఫాస్మస్ థాట్స్ అంటే. సో ఎవరికి ఏ రకమైన అబ్సెషన్స్ వచ్చినా దీనికి ముఖ్య కారణం బ్రెయిన్లో న్యూరో హార్మోన్స్ తగ్గిపోవడమే. అట్లా తగ్గిపోవడం మూలంగా ముఖ్యంగా ఈ న్యూరో హార్మోన్ పేరు సెరోటోనిన్, ఈ హార్మోన్ తగ్గిపోయినప్పుడు రిపీటెడ్గా మనం నార్మల్గా ఆలోచించినప్పుడు నెగిటివ్ బ్లాక్ కలగజేసే హార్మోన్ సెరోటోనిన్ డెఫిషియన్సీ రావడం మూలంగా ఒకే ఆలోచన భయానకంగా భయాందోళనతో తిరిగి తిరిగి వస్తుంటాయి. ఇలాంటి వాళ్ళు ఉదాహరణకి రోజస్తమానం బాత్రూంలోనే గడిపే వాళ్ళని కూడా చూస్తుంటాం. అంటే జనరల్గా ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డరు పాపులేషన్లో 3-4% పాపులేషన్లో ఉండొచ్చు. అంటే మనం మాట్లాడుతుంది డిజార్డర్ గురించి, శుభ్రత చాలామందికే ఉండొచ్చు కానీ మన శుభ్రత గురించి, కామన్ శుభ్రత గురించి మాట్లాడలేదు. మనం మాట్లాడుతుంది ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఈ డిజార్డరు 3-4% సాధారణంగా స్త్రీలలో కొంచెం ఎక్కువ శాతం కనబడుతూ ఉంటుంది. కాకపోతే ఆధునిక మానసిక వైద్యం వచ్చాక ఈ డిజార్డర్ దాదాపు మాయమవడం మొదలెట్టింది. ఎందుకంటే వైద్యం చేసుకుంటే దీనికి సెరోటోనిన్ పెంచే SSRI అనే మెడిసిన్స్ ప్రాపర్గా మానసిక వైద్యుల సహాయంతో సరి అయిన వైద్యం వేసుకుంటే 3 ఏళ్ల జబ్బు కానీ, 4 ఏళ్ల జబ్బు కానీ, 7 ఏళ్ల జబ్బు కానీ కేవలం 2-3 నెలల్లో తగ్గిపోవడమే కాకుండా ఆ మందులు కొంతకాలం రెగ్యులర్గా వేసుకుంటే రోగం తిరిగి నార్మల్ కంట్రోల్ అయిపోయి తిరిగి నార్మల్ మనిషి అయ్యే అవకాశం ఉంది. కాకపోతే కొంతమందికి ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్లో మందులతో పాటు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, అంటే ఈ బిహేవియర్ థెరపీలో ఈ రిపీటెడ్ వాషింగ్, రిపీటెడ్ కంపల్షన్స్ ఏమున్నాయో వాటిని కంట్రోల్ చేసే పద్ధతిని నేర్పిస్తాం. అలాగే ఈ మోడర్న్ వైద్యంలో రిపీటెడ్ ట్రాన్స్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్, అంటే RTMS అని ఒక మంచి వైద్య పద్ధతి వచ్చింది. దాంతో ఒక మ్యాగ్నెట్ పవర్ తోటి బ్రెయిన్లో కొన్ని ఏరియాస్ని స్టిమ్యులేట్ చేయడం మూలంగా ఈ అబ్సెషన్స్ని బ్లాక్ చేసి కంపల్షన్స్ని తగ్గించి తిరిగి మామూలు మనుషులు చేయొచ్చు. సో ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరికీ మనం ఇచ్చే మెసేజ్ ఒకటి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ చాలా కామనే, 3-4% పాపులేషన్లో ఎప్పుడూ ఉంటుంది ప్రివలెన్సు, అండ్ సాధ్యమైనంత తొందరగా వైద్యం చేస్తే తగ్గుతుంది. అంతేకాకుండా OCD ఉన్న వాళ్ళకి డిప్రెషన్స్ కామన్గా ఉంటాయి, యాంగ్జైటీ డిజార్డర్స్ కామన్గా ఉంటాయి. సో తగు రీతి మానసిక వైద్యం చేసుకోవడం వల్ల తిరిగి వాళ్ళు నార్మల్ లైఫ్లోకి రావడమే కాకుండా మామూలు మనుషులు అయిపోవడము. సో ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరికీ నేను కోరుకునేది ఒకటి, ఇట్లాంటి రుగ్మత ఉన్న వాళ్ళని నెగిటివ్గా హేళన చేయకుండా పాజిటివ్గా స్టిమ్యులేట్ చేసి మానసిక వైద్యుని దగ్గరికి పంపిస్తే డెఫినెట్గా తొందరగా క్యూర్ అవడమే కాకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. సో ఈ అవకాశం తీసుకుని మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరికి ఈ OCD ఉన్నా దగ్గరలో ఉన్న మానసిక వైద్యం దగ్గరికి వెళ్ళమని మీరు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి మంచి ప్రోగ్రాంలో కలుద్దాం. మరి నమస్కారం.